హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి హాల్ టికెట్స్ వచ్చాయని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. బట్ చాలామంది కంగారు పడుతున్నారు, మా హాల్ టికెట్స్ అనేవి ఇంకా రాలేదు, అక్కడ ఆప్షన్ చూపించట్లేదని. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, 4 రోజులకి ముందు మాత్రమే మీ హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఈ రోజు కేవలం 9వ తారీఖు ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈరోజు హాల్ టికెట్స్ అనేవి వస్తాయి. సో మీకు వెబ్సైట్లో దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి సికింద్రాబాద్ .nic.inలో ఇక్కడ చూడండి, 4 డేస్ ప్రియర్ టు యువర్ ఎగ్జామ్ డేట్, ఇక్కడ నోటీస్ లాగిన్ టు వ్యూ యువర్ ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ డీటెయిల్స్ అండ్ ఈ కాల్ లెటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటీస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎవరెవరికి ఎప్పుడు హాల్ టికెట్స్ వస్తాయి అన్నది క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఎవరికైతే 9వ తారీఖు ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈరోజు హాల్ టికెట్స్ అనేవి రావడం జరిగింది. సో ఎవరికైతే 10వ తారీఖు ఉంటుందో వాళ్ళకి 6వ తారీఖు వస్తాయి, 13 వాళ్ళకి 9, 14 వాళ్ళకి 10, 17 వాళ్ళకి 13, 20 వాళ్ళకి 16, 21 వాళ్ళకి 17, 29 వాళ్ళకి 25, 30 వాళ్ళకి 26, 31 వాళ్ళకి 27 మీకు హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకి టోటల్గా 10 రోజులు ఎగ్జామ్ అనేది జరుగుతుందని చెప్పి ఒక అంచనా అనేది రావడం జరుగుతుంది. మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ మీద కింద ఇచ్చాడు కదా, దీని మీద బ్లూ కలర్లో ఉన్నదాని మీద క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోలో హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో సేమ్ ప్రాసెస్లో మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ కొట్టి మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హాల్ టికెట్స్ రాలేదని ఎవరు కంగారు పడకండి. ఇందాక చెప్పిన విధంగా 4 రోజుల ముందు, అంటే మీ డేట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో దానికి 4 రోజుల ముందు మీ హాల్ టికెట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఈరోజు అప్డేట్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా హాల్ టికెట్ గురించి తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, థ్యాంక్ యూ.